माया शुभकार कनी दय चूपु माया वरदाय कनी शुभ पाद मुले शिरडी पति नम्मिति कावु माया भुवि पालक कोरिक तीर्चु माया शुभकार कनी दय चूपु माया वरदाय कनी शुभ पाद मुले शिरडी पति नम्मिति कावु माया నిను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా కరుణాకర ఈశ్వర సాయి ప్రభో శిరిడీపతి నమ్మితి కావుమయా నిను వేడిన చో శుభయోగములు శిరిడీశునికే అవి సాధ్యములు నిరతం చరణం పూజింతుమయా వరదా శుభదామము బ్రోవుమయా అరుణోదయ వేళలు చేరితిమి శుభపాదము వేడుచు పిలిచితిమి ముని దేవతలు నిను గొల్తురయ వరమీయవ సాయి తరింతుమయ భవనాశక నీ శుభరూపమునే ఇలవేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి శిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయ వరదాత సురేశ్వర సాయి ప్రభో నిను చేరిన భక్తుల గావుమయా శిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయానిలయ నిను చేరిన మా కల తీరునయ ప్రభు నీ శుభగానము వేద సమం శిరిడీశ్వర నీ శుభ సచ్చరితం రమణీయములే శుభయోగములే పృథ్వీవృత్తంలో నన్నయ్య గారు ఈ పద్యం చెప్పారన్న విషయంలో ఈ సందర్భంలో మనం ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించుకున్నాం. ఇంతగా ఆయన ఏమంటున్నాడు దుర్యోధనుడు ఎలా అనుకుంటున్నాడు, ఉపాంసువధ చేసి రహస్యంగా చంపేయాలి, చంపేయడమే. ఇప్పుడు తప్పు చేశాడు, తప్పుకి తిరిగి మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవచ్చు. వాడేం చంపేయలేదుగా, భీముడు ఎవరిని చంపేయలేదు, ఊరికి ఆటలలో ఏడిపిస్తున్నాడు. చేతనైతే నువ్వు ఏడిపించవయ్యా, పైగా అతను ఒక్కడా, మీరు 100 మందా, మీ 100 మంది కలిసి అతను ఒక్కడే ఏం చేయలేరు. నిజంగా మీరు చెయ్యలేకపోతే అతనుకున్న శక్తికి, అందులో క్షత్రియులు శక్తి ప్రధానమైనటువంటి జీవిక గలవారు కనుక, అసాధారణమైన శక్తి ఉంది కనుక, 2 చేతులైతే దండం పెట్టాలి. లేదా నీ తాకడికి తట్టుకోలేకపోతున్నావయ్యా, అంచేది మమ్మల్ని ఏం చెయ్యకయ్యా అంటే వినని మూర్ఖుడు కూడా కాదు కదా భీమసేనుడు. ఏం లేదు, చంపేయాలనే అంత తీవ్రమైనటువంటి ఆలోచనకు వచ్చేసాడు దుర్యోధనుడు. అది కూడా రహస్యంగా చంపాలి. అసలు రాచ పుట్టుక పుట్టినవాడు చేతనైతే యుద్ధంలో అవతల శత్రువులు చంపాలి, కానీ రహస్యంగా వధ మాత్రం చెయ్యకూడదు, రహస్యంగా హత్యలు చెయ్యకూడదు. అది రాచపుట్టుకకు సరికాదు. ఇతడు రాచపుట్టుకు పుట్టి పని మామూలు రాచపుట్టుగా ఒక మహాసామ్రాజ్యానికి ఎవరు అధిపతో ఆ అధిపతి యొక్క కుమారుడే పుట్టి చంపుదాం అనుకుంటాడు ఏమిటి, యుద్ధం చేసి ఓడించి చంపాలనుకోవాలి. కానీ ఇదే సంస్కారంలో తేడా గమనించండి. భీమసేనుడు ఉన్నాడు, తర్వాత మనం ఎలాగో చెప్పుకుంటాం. ఈ భీముడు దుర్యోధనుడి మీద కోపం వచ్చింది, చాలా దారుణమైన కోపం. ఎలాంటి కోపం అది, సాక్షాత్తు తను చూస్తూ ఉండగా తన భార్య యొక్క వస్త్రములను ఓడ్చడం కోసం ప్రయత్నించాడు దుశ్శాసనుడు, పట్టుకున్నాడు. దుర్యోధనుడు ఏం చేశాడు, రా వచ్చి నా తొడ మీద కూర్చో అని చెప్పి తొడలు చూపించాడు. భర్తకి ఇంతకంటే అవమానం ఏముంటుంది, దుర్బలుడైతే సిగ్గుతో తల వంచుకుంటాడు, బలుడైతే వెంటనే మీదబడి జుట్టు అట్టుకుంటాడు సబలుడైతే. అప్పుడు ఈ భీముడు అంటున్నాడు, కోపం వ్యక్తం చేశాడు, వీడు చంపేస్తాను అంటున్నాడు. కానీ చివరి మాట చూడండి, ఉగ్రరణాంతరంబునన్ నా భార్యను తన తొడ మీద కూర్చోమని సైగ చేసిన ఈ దుర్యోధను యొక్క తొడలను భయంకరమైన యుద్ధంలో బ్రద్దలు కొడతాను అన్నాడు. యుద్ధంలో బ్రద్దలు కొడతా అన్నాడు, కానీ నీ తొడలు విరిచేస్తాను, నిన్ను చంపేస్తాను, నీ ప్రాణం తీస్తానడం లేదు. అంటే యుద్ధం అంటూ జరిగితేనే నీ తొడలు బ్రద్దలు కొట్టి నిన్ను చంపడం ఖాయం, యుద్ధమే జరగకపోతే ఈ ప్రతిజ్ఞతో పనిలేదు ఇంకా. అది అంటే అంత కోపంలో కూడా అంత సంస్కారాలు చూపించాడు. చంపేయాలనుకుంటే ఎప్పుడో దాకా అప్పటికప్పుడు వెళ్ళి జుట్టు పెట్టుకుని ఆ దుర్యోధనుడిని మొత్తం చెరుగ్గడ విరిచినట్టు విరిచేసేంత శక్తి ఉంది అతనికి. కానీ అలాడు తప్పుడు పని చేయడు,
కావాలని యుద్ధం చేయి, ఆ యుద్ధంలో బలాబలాలు తెలుసుకుందాం. అది సంస్కారం అంటే. అంత కోపంలో కూడా దుర్యోధనుడు అంత అత్యావేశం ఆవేశంలో కూడా సంస్కారాన్ని చూపించాడు. ఉగ్ర రణాంతరంబున. అలాగే ఆ దుశ్శాసనుడు ఆమె వలువలు పట్టుకున్నాడు, బట్ట పట్టుకుని లాగాడు కాబట్టి వాడి మీద కూడా ప్రతిజ్ఞ చేశాడు. వీడి యొక్క రక్త గుండె బ్రద్దలు కొట్టి కురు వృద్ధులు గురు వృద్ధ బాంధవులు అనేకులు చూచుతుండను మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలు దుశ్శాసనం ఏం చేస్తాను, ఆ యుద్ధంలో అందరూ చూస్తూ ఉండగా వీడి రక్తం తాగుతాను అన్నాడు. మామూలుగా రక్తం తాగట, యుద్ధంలో మాత్రమే అతను రక్తం తాగుతాడట. అంటే యుద్ధం అంటూ జరిగి యుద్ధంలో అవతల వాడిని చంపడం ధర్మం. ఉట్టప్పుడు ఎవరో చూడకుండా కుట్రలు పన్ని అవతల వాడిని చంపడం పరిపూర్ణంగా అధర్మం. అందుకే ఏమైనా హత్యలవి చేస్తే కోర్టు శిక్షిస్తుంది, న్యాయస్థానం. కానీ యుద్ధంలో మన దేశపు సైనికులు ఇతర దేశపు సైనికులు చంపారనుకోండి, వారిని ప్రశంసించి పతకాలు అందిస్తుంది. అది అక్కడ వీరత్వం, ఇది దుర్మార్గత్వం. రెండింటికి చాలా తేడా ఉంది. ఇక్కడ వీడు వధ చేద్దామనే అంటే తన మీద తనకు నమ్మకం లేదన్నమాట దుర్యోధనుడికి. మన వేరు దుర్యోధనుడు మానధనుడు, మానధనుడు అభిమానధనుడు అంటాం. ఇక్కడ మానధనుడే ఉంది, మానధనుడు అయితే దా నువ్వో నేనో తేల్చుకుందాం, విజయమో వీరస్వర్గమో అనుకుంటే వాడు మానధనుడు. కానీ ఈ భీముడు తాటికి తట్టుకోలేక, ధాటికి ఆ తాకిడిని తట్టుకోలేక ఏదో రకంగా రహస్యంగా వాణ్ణి పూర్తి చేసి వాడి అడ్డు తొలగించుకుని ఆ కారణంగా ధర్మరాజు బలహీనుడైతే అలా బలహీనుడైనటువంటి ధర్మరాజును బంధించి నిస్సపత్రంగా అంటే నిష్కంటకంగా ఈ రాజ్యాన్ని నేనే పరిపాలిస్తున్నాను అనుకుంటున్నాడంటే నేను భీముండి ఏమీ చేయలేను అనేటువంటి సందేహం చిన్నప్పుడే కలిగిపోయింది. అంటే పిరికి కండ తనలో ఉందన్నమాట. దుర్యోధనుడితో పౌరుషమే ఉంది, పౌరుషం ఉంది అనుకుంటాం. కానీ ఎంత పిరికి కండ ఉందో రహస్యంగా చంపుదాం అనుకున్నప్పుడు ఇక్కడే తేలిపోయింది. మధ్యముడు అంటే కుంతి కుమారులలో మధ్యముడు, పాండవులలో మధ్యముడు. ఇక్కడ భేదం ఉంది. కుంతికి ముగ్గురు కుమారులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు. ఈ ముగ్గురిలో మధ్యముడెవరు, భీమసేనుడు. ఇలాగే పాండవ మధ్యముడు అన్నాం అనుకోండి, ఈ నకుల సహదేవుని కూడా కలుపుకున్నప్పుడు వారు ఐదుగురు అయ్యారు కనుక ఐదుగురిలో మధ్యముడు ఎవరవుతారు, ధర్మరాజు, భీముడు కాక అర్జునుడు అవుతాడు. కనుక కుంతీసుత మధ్యముడు అంటేనేమో భీముడు అనర్థం, పాండవ మధ్యముడు అంటే మాత్రం అర్జునుడు అనర్థం. కానీ ఒకనొక సందర్భంలో భారతంలో ఈ అర్జునుడిని ఉద్దేశించి కూడా పాండవ మధ్యముడు అనడం కాకుండా కుంతీ మధ్యముడు, కుంతీసుత మధ్యముడు అని అర్జునుడిని ప్రస్తావించడం కూడా జరిగింది. ఇక్కడే చాలా చర్చలు, చాలామంది పెద్దలు దీని గురించి ఆలోచనలు కూడా చేశారు. ఇదేమిటిది, అర్జునుడు అనేవాడు పాండవ మధ్యముడు అవుతాడు కానీ కుంతీసుత మధ్యముడు కాదు కదా అని. కానీ మాద్రి చనిపోయిన తర్వాత ఆ మాద్రి యొక్క పిల్లలు కూడా తన పిల్లలుగా భావించుకుని ఆమె చాలా ప్రేమతో సాకింది కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా కూడా కౌంతేయులే, నకుల సహదేవులతో సహా. అప్పుడు కుంతీసుత మధ్యముడు కూడా అర్జునుడు అవుతూ ఉంటాడు. అయితే మరి ఇలా మారుతూ ఉంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రకరణార్థము అంటారు. ఏదైనా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కనుక అక్కడ అర్జునుడిని ప్రస్తావిస్తున్నారా, భీముడిని ప్రస్తావిస్తున్నారా అని చూసుకుని అర్థం చెప్పుకోవాలి. కానీ ఎప్పుడు ఆ శబ్దార్థమే చెబుతాను అంటే కుదరదు. ఇప్పుడు పద్మాక్షుడు లేదా వారిజనేత్రుడు అంటాం, అంటే పద్మములు అంటే కన్నులు కలిగిన వాడు, ఎవరినైనా అనొచ్చామాట. ముఖ్యంగా శ్రీమన్నారాయణమూర్తిని అంటాం, ఆయన పద్మాక్షుడు అని లేదా వారిజనేత్రుడు అని. అయితే రామాయణం చెప్పుకుంటున్నాం అనుకోండి, అక్కడ పద్మాక్షుడు అంటే రాముడు అని అర్థం. భాగవతం చెప్పుకుంటున్నాం అనుకోండి, అక్కడ పద్మాక్షుడు అంటే శ్రీకృష్ణుడు అని అర్థం. లేదు వైకుంఠమునకు సంబంధించిన గాథ చెప్పుకుంటున్నాం అనుకోండి, అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అని అర్థం. ఆ శబ్దానికి ఎప్పుడు ఒకే అర్థం ఉంటుంది, కానీ ప్రకరణాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం సమన్వయించుకుంటూ ఉంటాం. ఇక్కడ కుంతీసుత మధ్యముడు అన్న, పాండవ మధ్యముడు అన్న ప్రకరణోచితంగా మనం అర్థం చెప్పుకోవాలి. గోవింద శ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద ఆ
నామా జగద విరామ సహస్ర నామా సుగుణ దామా సంస్తుత నామా జగద విరామ సహస్ర నామా సుగుణ దామ సంస్తుత నామా జగద విరామ సహస్ర నామా సుగుణ దామ సంస్తుత నామా గగన శ్యామ ఘనరిపు రఘువంశాంబుది సోమ గగన శ్యామ ఘనరి భీమ అగణిత రఘువంశాంబుది సోమ గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద మనము సాధారణంగా మన ఆచార వ్యవహారాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ముందు మనం గణపతి పూజతోటి ఆరంభిస్తాం. సరే, గణపతి పూజతోటి ఆరంభించినప్పుడు విడిగా ఈ మనము వరసిద్ధి వినాయక భాద్రపద మాసంలో చేసుకునే వినాయక చవితికైనా కూడా ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని ఆ తర్వాతే మళ్ళీ విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం మట్టితో తెచ్చిన ప్రతిమకి లేదా మరే ప్రతిమకైనా. ఏమిటయ్యా, ఎందుకు ఆ విఘ్నేశ్వరుడి ప్రతిమకి చేసే ముందు ఒక పసుపు ముద్దని చేసి ఆ పసుపు ముద్దకి కుంకుమ పెట్టి దానికి షోడశోపచార పూజలన్నీ చేసి ఇక మీదట నాకు నిర్విఘ్నంగా ఉత్తర కార్యక్రమం జరిగేట్టుగా ఆశీర్వదించు, అది ఏ పూజ అయినా కానివ్వండి, ప్రథమం ఓం నమః విఘ్నేశ్వర పూజతోటే ఆరంభమవుతుంది. ఎందుకు అంటే మామూలుగా భౌతికంగా ఏ విఘ్నాలు మనకు కలగకుండా ఉండడం కోసం, మనం అనుకున్న కార్యక్రమం దిగ్విజయంగా జరగడం కోసము విఘ్నేశ్వర పూజ అని చెప్తారు. సరే, బాగుంది. కానీ పసుపుతోటి ముందు విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు చేస్తున్నారు అంటే, దీన్ని కొంచెం మనం యోగశాస్త్ర ఆధారంగా గనక ఆలోచించినట్లయితే, ఈ మూలాధార మనకి మొత్తము ఆరు చక్రాలు, షట్ చక్రాలు.
ఏమిటి? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ. ఈ ఆరు చక్రాలు ఉన్నాయి. ఈ ఆరు చక్రాలలో ప్రధానము, చాలా ముఖ్యము, శక్తిని ప్రజ్వలితం చేయవలసింది, కుండలిని పైకి తీయవలసింది మూలాధార క్షేత్రంలో. ఈ మూలాధార చక్రము అనే దాని యొక్క స్వభావం మనకు గనక ఖచ్చితంగా తెలిసినట్లయితే ఆ పసుపుతోటి మనం విఘ్నేశ్వరుడికి ఎందుకు ప్రధానంగా పూజ చేస్తాము అనే విషయం తెలుస్తుంది. ఈ మూలాధారము అనే క్షేత్రములో త్రికోణాకారంలో ఉంటుంది ఈ చక్రము, మూలాధార చక్రము. అందులో ఎరుపు వర్ణంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. లం అనేది బీజంగా ఉంది అనేది, తర్వాత శాకిని అనే శక్తి అక్కడ ఉంటుంది అని, ఐరావతము ఈ బీజాలని మోసుకొని వెళ్తుందని మనకి చెప్పడం జరిగింది యోగశాస్త్రంలో. అయితే ఈ పసుపు ముద్ద మనం చేసి పెట్టేది త్రికోణాకారంలో ఉంటుంది, మీరు గమనించండి. ఎప్పుడైనా దాన్ని దళాల మీద పెడతాము, నాలుగు ఆకులు వేసి ఆ ఆకుల మీద ఈ యొక్క పసుపు ముద్దని పెట్టడం జరుగుతుంది. ఏమిటయ్యా నాలుగు దళాలు అంటే? సుగంధము, దుర్గంధము, సుగంధ భూయిష్ట దుర్గంధము, దుర్గంధ భూయిష్ట సుగంధము అని నాలుగు రకాలు. అయితే ఈ మూలాధార చక్రము యొక్క ప్రతీకే ఆ పసుపు ముద్ద, ఏదైతే మనం త్రికోణాకారంలో చేస్తున్నాము. కానీ ఈ మూలాధారంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఎరుపు వర్ణంలో ఉంటాడు. మీరు కేవలం పసుపు ముద్ద చేసి కనుక పూజించినట్లయితే అది విఘ్నేశ్వరుడికి పూజ చేసినట్లు కాదు. ఏ క్షణమైతే మీరు దాని మీద బొట్టు పెడతారో ఆ ఎరుపు వర్ణంలో, ఆ పెట్టిన కుంకుమ మాత్రమే విఘ్నేశ్వరుడుగా గుర్తించబడుతుంది. అది పెట్టిన తర్వాత ఇంకా విఘ్నం లేకుండా వెంటనే మనం కార్యక్రమాన్ని ఆరంభించాలి, విఘ్నేశ్వర పూజ. అయితే ఈ మూలాధారము లోపల ఆ త్రికోణంలో ఉన్న కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత పూజ ఏదైతే ఉందో అది మన మూలాధారం లోపల విఘ్నేశ్వరుడికి పూజ చేయటము. ఎందుకు విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి అంటే ఈ కుండలిని శక్తిని ఆ మూలాధారం నుంచి విఘ్నేశ్వరుడి యొక్క కరుణ లేకుండా లేపలేము. ఆ లేచిన కుండలిని శక్తి తర్వాత బ్రహ్మగారు, స్వాధిష్టాన చక్రానికి అధిపతి అయిన బ్రహ్మగారు, మణిపూరకానికి అధిపతి అయిన విష్ణువు గారు, అనాహతానికి అధిపతి అయిన విష్ణు శివుడు, ఈ ముగ్గురి వద్దకి దాన్ని పంపించాలి అంటే ఏ దేవతా పూజ చేయాలన్నా ముందు విఘ్నేశ్వరుడు కరుణించి ఆ కుండలిని శక్తిని పైకి పంపించాలి. కాబట్టి ఈ మూలాధార చక్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ మూలాధార చక్ర ప్రతీకగానే ఈ పసుపు విఘ్నేశ్వరుణ్ణి మనం చేసుకుంటాము. ఈ పసుపు విఘ్నేశ్వరుడు బాహ్యంగా మనం చేసేది, లోపల అంతర్లీనంగా యోగశాస్త్రానికి గుర్తు. కాబట్టి మనమందరము ఆ పసుపు వర్ణాన్ని, ఆ పసుపుతో కూడుకొనున్న విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఆ పసుపు మూలాధార చక్రంలో ఉన్న గణపతిని పూజ చేసుకొని ఆయన్ని పొంది తరించాలి. ఏమిటయ్యా ఈ ఈ గణపతిని అంటే? గణపతి అథర్వ శీర్షోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఆ గణపతి గురించి చాలా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఏమిటయ్యా ఆ గణపతి యొక్క మహత్యము? ఓం తత్వమసి అనే పదంతో గణపతిని పోలుస్తారు. నాయన, నువ్వే ఈ సమస్తమైన సృష్టి పుట్టుకకి, దీన్ని కాపాడడానికి, ఇది లయమవడానికి కారణము అనే విషయం కూడా ఆ గణపతి అథర్వ శీర్షోపనిషత్తులో మనకి చెప్పడం జరుగుతుంది. ఓం మూలాధారానికి ఆధారమైన గణపతి, ఈ అథర్వ శీర్ష ఉపనిషత్తులో గణపతి గురించి చెప్పడం అయింది. ఈ అథర్వ శీర్ష ఉపనిషత్తు కాకుండా మనందరికీ బాగా ప్రఖ్యాతమైన ఒక చిన్న శ్లోకం ఉంది. అదేమిటయ్యా అంటే, అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే, ఏకదం తం ఉపాస్మహే అని చక్కగా ప్రతి ఒక్కళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ప్రప్రథమంగా ఈ శ్లోకం మనం నేర్పిస్తాము. ఈ అగజానన పద్మార్కం అదేమిటయ్యా? గజానన మహర్షి గురించి, గజానుడి గురించి చెబుతూ అగజానన అనే పదం ఎందుకు వాడారు? అగజానన అంటే గజాననుడు కానివాడు కదా అని అర్థము అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ పెద్ద ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే, అగజ, అగ అంటే కొండ, అగజ అంటే కొండ యొక్క పుత్రిక పార్వతీదేవి. అగజ ఆనన పద్మార్కము, ఎవరిని చూస్తే ఆ యొక్క పార్వతీదేవి మొహము పద్మములాగా వికసిస్తుందో, అగజానన పద్మార్కం గజానన మహ అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే,
నీకు అనేకమైన భక్తులు కూడా ఎందుకు పూజ చేస్తారయ్యా అంటే ఆ యొక్క పార్వతీదేవి ముఖ పద్మాన్నే ముఖాన్నే పద్మంలాగా వికసింపజేయగలిగిన శక్తి గలవాడవి అని. అలాంటి శక్తి కలిగి ఆ పార్వతీదేవి అనాహతంలో శివుడితో పాటు ఉన్న పార్వతీదేవి, ఈ సహస్రారంలో శక్తి స్వరూపంగా ఉన్న పార్వతీదేవి యొక్క ఆ సహస్రదళ పద్మాన్ని కూడా శోభింపజేయగలిగే శక్తి కలిగిన వాడు అని చెప్పడానికి ఈ శ్లోకం చెప్పడం జరుగుతుంది. ఈ మూలాధార క్షేత్రంలో ఉన్న విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఈ మూలాధారంలో ఉన్న కుండలిని ఆ యొక్క పార్వతీదేవి పద్మ అర్కం అక్కడ ఆవిడ అట్లా వికసించేట్టు సహస్రదళ పద్మంలో వికసించేట్లుగా చేయడానికే ఈ యొక్క గణపతి పూజ ప్రధానము. హరి ఓం దత్సత్. జనులను తరింపగజేసివో జననములేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగాలేము మేము తెలుసుకోలేము తెలియగాలేము మేము తెలుసుకోలేము. ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో. మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి. శిరోజములను పెంచి అంగీ ధరించి నిలిచితివి చిలుమును పట్టి నిప్పును పెట్టి చిద్వినాశము చేసితివి. అల్లా మాలిక్ అంచు నిత్యము ఆనందించితివి. ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో. ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో షిరిడీ పట్టణం ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో. సాయినాథ నీ కది సామ్రాజ్యమైనది భగత్మలాస్పతి ఎంతటి భాగ్యము చేసుకొనెనో. సాయి అని తొలిసారిగా పిలిచి సార్థక్యమును పొందెను. ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో. ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో. షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో జననములేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగాలేము మేము తెలుసుకోలేము.